ఫ్లైఓవర్ రావాలి. ఇప్పుడున్న కృష్ణవేణి మోటేల్ ఇది ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్లైఓవర్ తీసుకొచ్చి అటు హైవేకి పెట్టాలి, లేదా ఇక్కడే ఇంకొక హైవే కట్టాలి, ఇంకొక హైవే బెదవాడకి లింకప్ చేయాలి హైదరాబాద్ హైవేకి. అప్పుడు దీనికి జెన్యూనిటీ వస్తుంది. అప్పుడు అమరావతికి శాశ్వతంగా ఇది వేగంగా కావాలి. ఇదేదో చేద్దాంలే నిదానంగా మనమే ఉంటాం కదా శాశ్వతంగా అనుకుంటే మళ్ళీ అక్కడిదక్కడ ఆగిపోతుంది. కానీ ఒకటి సార్, నిన్న మొన్నటి వరకు వాస్తవానికి అంటే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళందరూ అనుకున్నది, మనం కూడా వెళ్ళి చూసిన వాళ్ళు అనుకున్నది, కనీసం బస్సు మార్గాలు లేవు, బస్సులు లేవు, సరైన రోడ్లు లేవు అమరావతి ప్రాంతానికి, అసలు అమరావతి ఎక్కడ ఉంది అనుకున్న టైంలో ఒక్కసారిగా ఈ రైలు రాబోతోంది అనే ప్రకటన కేంద్రం ప్రకటన చేయడం, అది కూడా 4 ఏళ్లలో పూర్తి చేయడం, దానికంటే ముందు చేయాల్సిన పనులు, చేయాల్సిన డెవలప్మెంట్ చంద్రబాబు గారి ముందు ఉందా, లేదంటే ఒక మార్క్ కోసం ఇవన్నీ ముందు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెస్తున్నావు అని చెప్పి ఒక మార్క్ వేసుకుంటున్నారు? అంటే ఒకే రోజున అన్ని అయిపోవు కదా, అవి చేస్తా ఉంటారు. అంటే 4 ఏళ్లలో 57 కిలోమీటర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే నిజంగా ఓకే అయితే మరి ఆశామాషి వ్యవహారం కాదు, అది చాలా పెద్ద సమస్య. మనం కావాలని కోరుకుందాం, రావాలని కోరుకుందాం, రావాలనే ఇది ప్రారంభం చేసేటటువంటి సందర్భంలో ఏదో అవాంతరాలు ఉంటుంటాయి, అవన్నీ నడుస్తుంటాయి. ఓవరాల్గా నేనైతే 10 ఏళ్లలో 15 ఏళ్లలో బాగుపడిపోతుందన్న కానీ, అసలంటూ ముందు రాజధాని 50 ఏళ్ళు పోయినా బాగుపడితే 50 ఏళ్ళు దాకా వద్దు, 10-15 ఏళ్లలో మన